వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. డిస్కషన్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు నెక్స్ట్ వీడియోస్ ఏమి మిస్ అవ్వకుండా ఉంటారు. నోటిఫికేషన్ మీరు పొందుకోవాలంటే ఫస్ట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న లింక్ మీరు ఓపెన్ చేస్తున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు మోర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకొని దానిలో నోటీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి. అలా చేసి నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. ఇలా చూస్ చేసుకుంటే రిక్రూట్మెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది రిక్రూట్మెంట్ పేజ్. ఇక్కడ స్టాఫ్ నర్స్ సంబంధించిన నోటీస్ కనిపిస్తుంది కదా. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 23 అండి, ఎండింగ్ డేట్ జూలై 22. ఇక్కడ మీరు వ్యూ అనే దాని మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కనుక మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇవి కేవలం మెరిట్ మరియు రిజర్వేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయడం ఉండదు. అర్హులైన వాళ్ళందరూ మీ అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికేట్ చేతపరిచి జిల్లా ఆరోగ్య వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం దగ్గర సబ్మిట్ చేయాలి. స్టార్టింగ్ డేటు జూన్ 23, ఎండింగ్ డేటు జూలై 22. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపల మీరు సమర్పించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుందాం. అప్లికేషన్ ఫీజు మీరు డీడీ తీపించాలి, డిఎంహెచ్ఓ పేరు మీద నెల్లూరులో తీపించాలి. ఓకే, వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి స్టాఫ్ నర్స్ 92 పోస్టులు ఉన్నాయి. జిఎన్ఎం బిఎస్సి ఇద్దరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఏపీ రిజిస్టర్ నర్సింగ్ హౌస్ రిజిస్టర్ అయి ఉండాలి. 34,000 సాలరీ. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్. ఇక గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఇందాక చెప్పినట్టు మీరు డీడీ తీపిచ్చి ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నెల్లూరుకి మీరు సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. ఓకే, మీకు అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. టెన్త్ ఇంటర్ మార్క్స్ లిస్టు, తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేటు, మార్క్స్ మెమో, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా సబ్మిట్ చేయాలి. లేటెస్ట్ క్యాట్ సర్టిఫికేటు, అలాగే స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ చూపించాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు చూపించాలి. సో అలాగే ఒక ఫోటో కూడా ఉండాలి. ఆ ఫోటో మీరు అప్లికేషన్ మీద అటాచ్ చేసి దాని మీద మీరు సైన్ చేసి ఉండాలి. అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి 500, ఎస్సీ ఎస్టీకి 300. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చి ఓసీ క్యాండిడేట్స్కి 42 ఇయర్స్ దాటకూడదు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 47 ఏజ్ లిమిట్. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ పిహెచ్సీ క్యాండిడేట్స్కి 50 ఇయర్స్ ఏజ్ లిమిట్. ఓకే, నెక్స్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. 75 మార్క్స్ అనేది మీకు ఇక్కడ మీ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. అలాగే ఒక 10 మార్క్స్ మీ సీనియారిటీని బట్టి ఉంటుంది. తర్వాత మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసినట్లయితే దానికి వెయిటేజ్ మార్క్స్ కలుపుతారు. ట్రైబల్ ఏరియాలో మీరు 1 ఇయర్ వర్క్ చేస్తుంటే 3 మార్క్స్ కలుపుతారు. రూరల్ ఏరియాలో పనిచేస్తుంటే 2 మార్క్స్ కలుపుతారు. అలాగే అర్బన్ ఏరియాలో 1 ఇయర్ చేస్తుంటే 1 మార్క్ కలుపుతారు. ఇలా వెయిటేజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు కనిపిస్తున్న అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి నెల్లూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.